మెదక్ జిల్లా రామేణపేట మున్సిపాలిటీలో 3 నెలలుగా కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ కేంద్రం శ్రీమతి శ్రీ అంశానిపల్లి కన్నోజ్ వరలక్ష్మి బ్రహ్మయ్యచారి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగభూషణాచారి నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కేంద్రంలో నేడు కూడా అన్నదాన కార్యక్రమం కొనసాగింది. రామేణపేటలో గత 3 నెలలుగా బాటసారులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మరియు అంబలి మజ్జిగ వితరణ కొనసాగుతుంది. మానవ సేవయే మాధవ సేవగా భావించి ఇట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నాగభూషణాచారి తెలిపారు. ఛాయిలు తాగి అనారోగ్యం పాలవుతున్నారని వారి కోసం ఎనర్జీ డ్రింక్ ఇవ్వడం జరుగుతుందని పస్తులు ఉండి పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న పేదవారి కోసం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని ఇంతింతై వటుడింతై అన్న విధంగా రోజు రోజుకు భోజన సమయానికి భోజనం చేసేవారు పెరుగుతున్నారని ఎంతమంది వచ్చినా అన్నం పెట్టడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎందుకంటే ఎనర్జీ డ్రింక్ ఛాయ్ తాగి చాలా మందికి బీపీ షుగర్లు వస్తున్నాయి, తొందరగా అడ్డడానికి వచ్చి చనిపోతుంది కదా. ఆ ఛాయ్ పని చేయాలన్నట్టుగా మేము జనం కోసము హెల్త్ డ్రింక్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాము. ప్లస్ అన్నదాన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఇంతకుముందు ఒక 30-40 మెంబర్స్ తినేవాళ్ళు, ఇప్పుడు 60-70 దాకా వచ్చింది సార్. థ్యాంక్ యూ. నాగభూషణం సారు, ఇట్లా అందరికీ ఇప్పుడు చాలా మంది టిఫిన్ లేకుండా పని చేసి అలసిపోయి అంటే పైసలు లేకుండా కొనుక్కోకపోవడము, ఉపాసం ఉండి పని చేసే వాళ్ళకి బాటసార్లకి ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి తల్లిదండ్రి ఉన్నా కానీ ఎంత ఆస్తులు ఉన్నా కానీ అన్నం పెట్టక చాలా మంది పసుపుస్తుంది కదా, అలాంటి వాళ్ళకి కడుపు నింపడానికి సార్ ఈ సేవ కార్యక్రమం చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్.